మనం ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల టౌన్లో ఉన్నాము. ఇక్కడ 134 పోలింగ్ కేంద్రాలు దగ్గరన్నాము. ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ మొత్తం ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. భారతి గారు కానీ, శర్మిల గారు కానీ, అట్లే అనిల్ గారు కానీ అందరూ వచ్చారు. వాళ్ళ ఫాలో మెంబర్స్ ఇక్కడ శర్మిల గారు ఉన్నారు. మేడం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు క్యాంపెయిన్ చేశారు, రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? చాలా బాగుందమ్మా. జనాలు ఎప్పుడెప్పుడు తీర్పు చెప్దామా అన్నట్లున్నారు. బాయ్ బాయ్ బాబు చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అంటే సంక్షేమ పథకాల్లో నేను చెప్పుకోవచ్చా, లేకపోతే రాజశేఖర్ గతంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోవచ్చు? వాళ్ళు అన్నీ చూశారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూశారు, చంద్రబాబు గారు వాగ్దానాలు ఇచ్చి చెయ్యని అభివృద్ధిని చూశారు. కనుక వాళ్లకు స్పష్టంగా చేసిందెవరు, చెయ్యందెవరు అనేది అర్థమైపోయింది. ఇంకోసారి మోసపోతారని నేను అనుకోను. ఈ రాష్ట్రంలో నవరత్నాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? నవరత్నాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని చాలా దగ్గరగా చూసి రూపొందించినవి. కనుక అన్నీ కూడా ప్రజల జీవన స్థితిగతులను, అంటే లైఫ్ కండిషన్స్ను ఇంప్రూవ్ చేసేవిగా ఉంటాయని వాళ్లకు తెలుసు. అందులో చెప్పిన వాడు మాట నిలబెట్టుకునేవాడని కూడా తెలుసు. కనుక చాలా హోప్ఫుల్గా ఉన్నారని, చాలా క్లియర్ మ్యాండేట్ ఇస్తారని అనుకుంటున్నాను. అంటే అధికార పక్షం వారు పసుపు కుంకుమ మమ్మల్ని రక్షిస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారు? ఎట్లా అవుతుందండి? రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేయకపోగా వాళ్లకు, ఆ మహిళలకు పడే వడ్డీ పడుతుంది. సో వాళ్లకు రుణము మాఫీ కాలేదు, వడ్డీ మాఫీ కాలేదు. శ్రీనిధి లోన్స్ అయినా సరే, సిఐఎఫ్ లోన్స్ అయినా సరే, బ్యాంక్ లోన్స్ అయినా సరే, రుణం మొత్తానికి మాఫీ కాలేదు. ఈ 57 నెలలు ఏమి చేయకుండా లాస్ట్ 3 నెలల్లో పసుపు కుంకుమ అని నేను మీ అన్నానని ఇవన్నీ చెప్పుకుంటే ఏమన్నా జనాలు ఏమన్నా పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా అండి? కనీసం నేను ఇచ్చేది ఆ వడ్డీకి కూడా సరిపోవట్లేదు. అది వల్ల క్లియర్గా అర్థమైంది. ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారు మేడం? 140 అనుకుంటున్నానమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా శర్మిల గారు క్యాంపెయిన్ చేశారు. ఈ రాష్ట్రంలో 160 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో అధికారంలోకి వస్తున్నారు. రాజ్యం మళ్ళీ వస్తుంది, అది జగన్మోహన్ రెడ్డితో సాధ్యమని శర్మిల గారు చెప్తున్నారు. కెమెరామెన్ చాంతో మధుసూదన్ రెడ్డి, ఎన్టీవీ కడప.